హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్ పిల్లలకు యూనిఫామ్ కు సంబంధించినటువంటి షర్ట్స్ గానీ లేదంటే నార్మల్ గా షర్ట్స్ గానీ మనము బయట టైలర్ లో స్టిచ్చింగ్ చేపిస్తూ ఉంటాం కదా అలా చేయించినప్పుడు మనకు ఈ విధంగా చిన్న షర్ట్ పీస్ అనేది మిగులుతూ ఉంటుంది దాంతో మనకి ఏం అవసరం లేదని చెప్పేసి మనం షాప్ అతనికే ఇచ్చేస్తూ ఉంటాము అలా అస్సలు చేయకండి మరి ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో చూడండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ పిల్లలకు ఉపయోగపడేటువంటి ఐటెంని అయితే తయారు చేస్తున్నాను దానికోసము ఇక్కడ షర్ట్ క్లాత్ ఒకటి మధ్యలో వచ్చేసి షాపింగ్ క్లాత్ బ్యాగు వచ్చేసి మనం యూస్ చేయకుండా ఉన్నటువంటి ఏదైనా ఒక అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని మీరు మూడింటిని కూడా ఈక్వల్గా కట్ చేసుకొని వీటికి చుట్టూ మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోండి అలాగే మధ్యలో కూడా మీరు స్క్వేర్ షేప్స్ లో చూపిస్తున్నాను కదా నేను ఏ రకంగా అయితే స్టిచ్చింగ్ చేశానో ఆ విధంగా బాక్స్ లాగా మధ్యలో కూడా స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకు అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ చుట్టూ అంటే పై వైపున పైపింగ్ చేస్తే మనకు ఇంకా అందంగా కనిపిస్తుంది అనేసి లోపల వేసినటువంటి క్లాత్ ఉంటుంది కదా దాన్నే పై వైపున కూడా ఇలా పైపింగ్ లాగా వేస్తున్నాను పైపింగ్ వేస్తే ఎందుకంటే మనం పైపింగ్ వేసి దానికి జిప్ కనుక మనం కుట్టినట్లయితే చూడడానికి చాలా బాగా లుక్ కనిపిస్తుంది సో రెండు వైపులా కూడా ఇలాగే మనమైతే పైపింగ్ వేసుకోవాలి పైన కింద సైడ్స్కి మాత్రం వేయద్దు పైపింగ్ వేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం దీనికి జిప్నైతే కుట్టేద్దాము ఈ జిప్ వచ్చేసి కూడా నేను పాతది పౌచ్ ఇంతకు ముందుకు కుట్టానన్నమాట దానిదే దీనికైతే అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను మనం మంచిగా ఉన్నప్పుడు ఇలా జిప్ను పడేయడం ఎందుకు నేనైతే ఈ రకంగా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనేసి దీనికైతే స్టిచ్చింగ్ చేశాను మనము ఇలా సీదా పెట్టేసి కింది వైపున కింది వైపు నుంచి కుట్టేస్తే సరిపోతుంది టూ సైడ్స్ కూడా జిప్ను ఇలాగే కుట్టాలి ఈ విధంగా మనమైతే ఈజీగా పిల్లలకు సంబంధించినటువంటి పౌచ్నైతే మనం కుట్టుకోవచ్చు అనమాట చూసారు కదా టూ సైడ్స్ జిప్ అయితే కంప్లీట్ అయిపోయింది రెండోసారి కూడా నేను ఇక్కడ జిప్ పై నుంచి మళ్ళీ ఒకసారి అయితే స్టిచ్చింగ్ చేశాను ఎందుకంటే నీట్ గా కనిపిస్తుంది అనేసి ఇప్పుడు మనము సైడ్స్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనము ఇలా రెండు మూడు సార్లు స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకు కుట్టిన పౌచ్ అనేది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అంటే కుట్లనే ఉడిపోకుండా ఉంటాయి పిల్లల కోసం అయితే మనం ఈ పౌచ్ను కుడుతున్నాం కాబట్టి కొంచెం స్టాండర్డ్గా కుడితేనే వాళ్ళకి కూడా చక్కగా యూజ్ అవుతుంది సైడ్స్ కుట్టిన తర్వాత మళ్ళీ వాటికి మీరు ఈ విధంగా పైపింగ్ అయితే చేయాలన్నమాట పైపింగ్ చేస్తేనే మనకు అంటే ఉన్నటువంటి పోగులు అనేవి లేవ్వకుండా మనకు చాలా రోజులు కూడా చక్కగా ఉంటుంది ఈ విధంగా టూ సైడ్స్ మనం పైపింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మళ్ళా దీన్ని మనం సీదా తీసుకుందాము పిల్లల కోసము మనం కుడుతున్నాం కాబట్టి నేను స్టాండర్డ్గా ఉండాలనేసి మీకు రెండు సార్లు అన్నీ కూడా స్టిచ్చింగ్ చేయమని ఇక్కడైతే చెప్తున్నాను మరి వాళ్ళైతే మనం ఎంత రఫ్గా యూస్ చేసినా కూడా ఈ పౌచ్ అనేది అస్సలు పాడవ్వకుండా ఉంటుంది ఇక్కడ మొత్తం కుట్టడం అనేది కంప్లీట్ అయిపోయింది కదా మనం ఇప్పుడు సీదా తీసిన తర్వాత చూడండి ఎంత బాగా లుక్ కనిపిస్తుందో ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే పిల్లలకి చక్కగా పౌచును ఇంట్లోనే కుట్టేయచ్చు ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి పట్టుకోవడానికి వీలుగా ఉండేలా ఒక చిన్న హ్యాండిల్ని అయితే ఇక్కడ సైడ్కి స్టిచ్చింగ్ చేస్తాను దానికోసం అనేసి నేను లోపల ఏ క్లాత్నైతే వేశానో ఆ క్లాత్ తోటే చిన్నగా ఇలా పైపింగ్ని అయితే సెట్ చేసి కుట్టేశాను ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసేసి ఈ పౌచ్కి మనం ఒక చివర ఇలా పెట్టేసి మిషన్ మీద స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకు మంచిగా ఉంటుందన్నమాట ఇలా ఐదారు సార్లు స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఇలా చేసినట్లయితే మనము పైపింగ్ వేసినాం కదా అది ఊడిపోకుండా మంచిగా ఉంటుంది సో ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో పిల్లలకు ఎలా యూజ్ అవుతుందో చూడండి ఇప్పుడైతే పిల్లలకు సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి కదా మనం ఇందులో పెట్టేద్దాము ఇందులో ఎన్ని ఐటమ్స్ అయినా సరే అండి మంచిగా అయితే పౌచ్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది చూడండి ఎన్ని ఐటమ్స్ అయినా కూడా పిల్లలైతే చక్కగా ఇందులో పెట్టుకోవచ్చు ప్రతీది కూడా వీళ్ళు యూస్ చేసుకునేడానికి చాలా బాగా ఈ పౌచ్ అనేది ఉపయోగపడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మీరు తప్పకుండా మీ పిల్లల కోసం ఇలా అయితే ట్రై చేయండి మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ హ్యాపీ నైస్ డే మీ గీతా రంజిత్ కేకే